ముఖ్యంగా ఇటువంటి సినిమాల్ని ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూ ఇంకా ఎన్నో బాగా మంచి సినిమాలు, ఇప్పుడు నాన్నగారి సినిమా ఉంది, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా బయోపిక్ కారణం ఏంటంటే భావి తరానికి, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భావర్త దేశపు మహాశక్తి ఆయన మన యువతరం. రామారావు గారు తరతరాలకు నిలిచిపోవాలి, ఆయన గుర్తుండిపోవాలి, ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాయకంగా ఉండాలన్న ఆ ఉద్దేశంతో ఆ చిత్రం ప్రారంభించడం జరిగింది. అటువంటి అవకాశం ఒక కొడుకుగా ఆ తండ్రి పాత్రను పోషిస్తూ చేయడం అన్నది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన మా చిలకలూరిపేట ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా, చుట్టుపక్క ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి అన్ని విచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కళ్యాణ్ గారికి మరొకసారి, ఎందుకంటే చెప్పాను ఆయన ఎన్నో పనులు పెట్టుకుంటారు పైన, నాకు చెప్తున్నారు ఆయన, అదే ఆయనలో ఉన్న మా గొప్పతనం. అలాగే మా కొమ్మినేని గారికి, అలాగే మా డాక్టర్ సురేందర్ గారికి, వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమమే కాదు, చిత్రం షూటింగ్ విషయంలో అయితేనేమి నా అన్ని విషయాల్లోనూ వాళ్ళు సహాయ సహకారాలు అందుకుస్తున్నందుకు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా మరి ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పారు ఒక సన్నివేశం, బ్రాహ్మణుల సన్నివేశం ఎంతో అద్భుతంగా ఆకట్టుకుందని. ఆ అవకాశం ఆ భగవంతుడే, ఎందుకంటే నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అలాగే అటువంటి ఒక మంచి అద్భుతమైన సన్నివేశం ఈ చిత్రంలో పొందుపరచడం, దానికి అద్భుతమైన సంభాషణ రచించడం, అలాగే దానికి అద్భుతమైన స్పందన అందించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను ఎప్పుడో ఒకటి చెప్తుంటాను, నాకున్న జ్ఞాన సంపదలు బ్రాహ్మణుడిని ఐశ్వర్యులు ఇందాక చూశారు, వైశ్వరుని మంచికి మాలని, మంచి చేతులు తిరిగి మాదిగను, కల్మషంలోని యాదవుణ్ణి, ఇందాక చూశారు మీరు ఒక మగాడు సినిమాలు అంటే అందరూ కూడా నన్ను తనవాడిని అనుకుంటూ, నన్ను మీ సొంత మనిషిగా ఆదరిస్తున్నందుకు, నాకున్న జ్ఞానంలో బ్రాహ్మణుని ఐశ్వర్యులు వైశ్వరుని మంచికి మాలని, మంచి చేతులు మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజగుని, నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్మశలని యాదవుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషోలు రెడ్డి, ఉజపల్లలో కాపునన్నట్టు అందరూ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.